అరే ఏమైందిరా, అరే ఏమైందిరా, ఇటు ఉరుకుతారు రా రా. ఇలాంటి మంచి మంచి పథకాలు తీసుకొచ్చినటువంటి మన మహేష్ అన్న గారిని మనం గెలిపించుకుందాం, మన ఊరిని నాశనం చేసుకుందాం. అదే విధంగా ఇలాంటి మరెన్నో మంచి మంచి పథకాలు తీసుకొచ్చి మన మహేష్ అన్న గారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎదిగి దేశాన్ని గిట్టంగా నాశనం చేయాలని మన ఊరి తరపున, నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మన మహేష్ అన్న గారు తన ప్రసంగాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మానవత్వము నీతి తత్వము సాక్ష్యము నువ్వన్నా, మా మహేష్ అన్న నీ మాటలోనే తేడా ఉండదన్నా. మానవత్వముకు నీతి తత్వముకు సాక్ష్యము నువ్వన్నా, మా మహేష్ అన్న నీ మాటలోనే తేడా ఉండదన్నా. అదిగో మన మహేష్ అన్న అంటే యువతకు ఆదరు, మహేష్ అన్న తన మంచితనములో ఎందరికో గురువు. తను సాయం అడుగు ముందుంటాడు, ప్రతిఫలమే ఆశించడు, సేవకు సదా సిద్ధమతడు. నా సభకు విచ్చేసిన నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదే విధంగా మీరందరూ నా కోటేసి నన్ను గెలిపిస్తే మన ఊర్లో వీర్లు ఏర్లే పొంగుతాయని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. అదే విధంగా మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క పథకాన్ని దగ్గరుండి అమలు పరిచేలా చూస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీ అందరు లేచి ఒకరిదొకరు పట్టుకోండి. ఏందిరా పట్టుకునేది? చేతులు. అదేవిధంగా మీరందరూ ఒకరింటొకరు పెట్టుకోండి. ఏందిరా పెట్టుకునేది? కోటర్ సీసా. అదేవిధంగా మన ఊర్లో ఇంకా తాగునోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని గిట్టంగా తాగుబోతులుగా తయారు చేస్తానని మన ఊరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ మీటింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరింటికి అర్ధరాత్రి 12 గంటలకు ప్రచారం చేయడానికి వస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. అన్న అది అర్ధరాత్రి 12 గంటలకు కాదు, పొద్దుగాల 12 గంటలకి. తెలుసు నాకు. అదేవిధంగా మన ఊర్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ పిల్లలు లేరని బాధపడుతున్నారు. ఆ పిల్లలు లేరని బాధపడుతున్న ఆడవాళ్ళందరికీ నేనున్నా. అదేవిధంగా మన ఊర్లో ఇంకా పెళ్ళి కాని ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పెళ్ళైతే లేదని బాధపడుతున్నారు. ఆ బాధపడుతున్న ఆడవాళ్ళందరికీ నేనున్నా. అదేవిధంగా మన ఊర్లో తాగి తాగి భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, ఆ ఏడుస్తున్న ఆడవాళ్ళందరికీ కూడా నేనున్నా. అన్నా అది వాళ్ళకి కాదే, వాళ్ళ ఫ్యామిలీకే. కార్యకర్త లేకుండు ఇవన్నీ దెబ్బలు తినే మాటలే, నాకు అర్థమైపోయింది. అరే ఏమైందిరా, అరే ఏమైనా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మన ఊర్లో పెద్ద మనిషి అయిన ఆడవాళ్ళందరూ కూడా నేనున్నా. వీడేంద్ర మలసురు చేసిండు, వీడుంటే మనకి ఇంకా పడేటట్టు. Yeah.
దెబ్బలు పడ్డట్టున్నాయి. నేను అప్పుడే చెప్తే కదా. అరే ఇంతసేపు ఎటు వెనరా నన్ను కొట్టంగా. అప్పుడే చెప్తే కదరా ఇవి దెబ్బలు తిన్నే మాటలని. కార్యకర్తవి కార్యకర్త లెక్కలు ఉండమంటేవి. నువ్వు తోపు లెక్కల పీల్ అయినావు. ఇప్పుడు అందరు కలిసి తోమేరు. అరే అవ మీరు రాసిచ్చిందే కదరా నేను చెప్పింది. అది గద్దగా కొడతారని నాకేం తెలుసురా. అరే మేమేమైనా రాసిచ్చినామా అన్న అర్ధరాత్రి పో అని వాళ్ళింటికి వీళ్ళింటికి అని రాసిచ్చినావు మేము. నువ్వే తోఫ్ లెక్క ఫీల్ అయినావు దెబ్బలు తిన్నావు. ఫస్ట్ సారి చెప్పిండు దెబ్బలు తిన్నాడు, తర్వాత ఇంకోసారి చెప్పుడు అవసరమా? ఏడ పడితే ఆడతాను నేను. అరే నీకు దండం పెడతారా, మీ మాటలు బంద్ చేయర్రా బాయ్, ముందు అంబులెన్స్కి ఫోన్ చేయర్రా, అన్నన్న హాస్పిటల్ తీసుకుపోర్రా. అబ్బా అదంతా తర్వాత కానీ ఈ సారా పాకిట్లు ఎవరు? అరే నాకు దెబ్బలు దాకి నేను ఏడుస్తుంటే సారా పాకిట్లు అంటవేందిరా. నన్ను హాస్పిటల్లో తీసుకుపోయినరా బాబు, అంబులెన్స్ ఫోన్ చేయరా. అన్న